టీచర్ మీరు ఈరోజు ఒక మంచి నాకు స్టోరీ చెప్పండి టీచర్, నేను నేర్చుకుంటా. సరేనమ్మా, నీకు ఒక మంచి కథ చెబుతాను, విను. నేనిప్పుడు చెప్పబోయే కథ పేరు సలసల కాగే సూర్యుడు, చలచల్లని చందమామ. ఒక ఊర్లో ఒక ఆమె ఉండేది. ఆమెకు ఇద్దరు పిల్లలు. పెద్దోని పేరేమో సూర్యుడు, చిన్నోని పేరేమో చంద్రుడు. వాళ్ళు చాలా బీదోళ్ళు. ఆమె ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనులు చేసి వచ్చిన డబ్బులతో పిల్లలకు మంచి తిండి పెట్టేది. అయితే ఒకరోజు ఆమెకు పెద్ద జ్వరం వచ్చి మంచంలో పడిపోయింది. నెల రోజులైన జ్వరం కొంచెం కూడా తగ్గలేదు. ఇంట్లో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. పాపం ఆమె పిల్లలిద్దరికీ ఏదో ఒకటి పెట్టి తాను మాత్రం ఏమీ తినకుండా ఉత్త మంచి నీళ్లు తాగి కడుపు నింపుకునేదట. పిల్లల కోసం జ్వరంలోనూ ఆమె ఆకలితో పస్తులుండేది. అంతలో ఒకరోజు ఆ ఊరిలో ఒక పెద్ద పెళ్లి జరుగుతూ ఉంటే వీళ్లను భోజనానికి పిలిచినారు. పెళ్లి భోజనం అంటే ఉత్తన్నం, పప్పు పెట్టరు కదా, మంచి మంచి రుచికరమైన వంటకాలు వండిస్తారు. ఆమె చాలా రోజుల నుంచి పస్తులుంది కదా, దాంతో ఆమెకు నోరూరింది. పిల్లలతో సహా తాను కూడా పోయి బాగా కడుపు నిండా తిని రావాలనుకున్నదట. కానీ చాలా రోజుల నుండి ఆమె తిండి తినటం లేదు కదా, అది కాకుండా ఆమెకి ఇంకా జ్వరం తగ్గలే కదా, దాంతో నీరసం వచ్చి మంచం మీదనే మళ్ళీ ఉండిపోయింది, అంటే లేవలేకపోయిందట. అడుగు తీసి అడుగు వేసేంత ఓపిక కూడా తనకు లేదు. అప్పుడు ఆమె ఆ పిల్లలిద్దరిని పిలిచి, రే మీరిద్దరూ పెళ్ళికి పోయి బాగా తినిరండి, అట్లాగే వచ్చేటప్పుడు నాకు కూడా ఏమైనా పట్టుకొని రండిరా అని చెప్పి పెట్టింది. అసలే చాలా ఆకలిగా ఉంది కదా, అది కూడా ప్రాణం పోయేటట్లుంది అని వాళ్ళిద్దరితోటి ఆ అమ్మ చెప్పింది. సరేనని ఇద్దరూ పెళ్ళికి పోయినారు. సూర్యుడు భోజనానికి కూర్చోగానే అమ్మ చెప్పిన మాటల్ని వీడు మర్చిపోయినాడు. తర్వాత అక్కడ పెట్టినటువంటి బచ్చలు, లడ్లు, కర్ణకాయలు, ఖర్జూరకాయలు, పాయసం అన్నీ బాగా మెక్కి ఉత్త చేతులు ఊపుకుంటూ ఇంటికొచ్చినాడు. వాళ్ళమ్మ ఈ సూర్యుని చూసి, అరే నా కొడుకు నా కోసం ఏమేం తినే తీసుకొచ్చినాడో అని ఆశగా, ఏరా నా కోసం ఏం తెచ్చినావు అని అడిగింది. దానికి సూర్యుడు, అరే రే నీ సంగతే మర్చిపోయానమ్మా, నాకు అసలు గుర్తుకే లేదు అన్నాడు. తానేమో రోజు ఏమీ తినకుండా కడుపు మార్చుకొని వీళ్ళిద్దరికీ భోజనం పెడుతూ ఉన్నది. కానీ కనీసం ఒక్క పూట కూడా వీళ్ళు తనకు ఏమైనా తినడానికి తెలియదు కదా అని ఆమె చాలా బాధపడింది. అయితే చంద్రుడు మాత్రం అన్నానికి కూర్చోగానే పెట్టినవి పెట్టినట్లు సూర్యుని మాదిరి బెరాబెరా తినకుండా, పాపం అమ్మ రోజు తానేమి తినకుండా అన్ని మాకే పెడుతూ ఉంది కదా, కనీసం ఈ ఒక్కరోజైనా ఇవన్నీ తీసుకొని పోయి అమ్మకు పెట్టాలి అనుకొని ఎవరూ చూడకుండా విస్తరాకులో పెట్టినవన్నీ పెట్టినట్టు అంగిలో దాచి పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చినాడు. అమ్మ చంద్రుణ్ణి చూస్తానే, ఎరా నువ్వన్నా ఏమైనా తెచ్చినవా, లేక మీ అన్న మాదిరిగానే అన్ని బాగా మెక్కి ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చినవా అని అడిగింది. ఆ మాటలకు చంద్రుడు నవ్వుతూ, అమ్మా ముందు నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని రాపో తిందువు గాని అంటూ విస్తరి వేసి తెచ్చినవన్నీ ప్రేమగా అమ్మకు కొసరి కొసరి తినిపించినాడు. అవన్నీ తిని ఆమె చాలా సంబరపడింది. ఆ తరువాత సూర్యుని పిలిచి, చూడు వీడు నీకన్నా చిన్నోడే అయినా అమ్మ కోసం ఏమీ తినకుండా అన్నీ తెచ్చినాడు. నువ్వు పెద్దనివైనా ఏం లాభం అంటూ, నేను ఎట్లాగైతే ఆకలితో మలమలా మాడిపోయానో అట్లాగే నువ్వు కూడా ఇప్పటి నుంచి సలసలా మాడిపోవాలా
అని అమ్మ శపించింది. అదే చంద్రుని పిలిచి మలమలా మాడిపోతూ ఉన్న నా కడుపు నిండా అన్నం పెట్టి దాన్ని చల్లగా చూసినావు. అందుకని ఇప్పటి నుంచి నువ్వు చల్లగా బతకాలి కొడుక అని అమ్మ చంద్రుణ్ణి దీవించింది. అందుకే ఆ రోజు నుండి ఆకాశంలో సూర్యుడు సలసలా కాగిపోతా సెగలు కక్కుతూ ఉంటే చంద్రుడేమో వెన్నెలను కురిపిస్తా హాయిగా ఉన్నాడు.